హలో యస్ నమస్తే అండి. ఈరోజు మనం సజ్జల గురించి తెలుసుకుందామండి. ఇది అందరికీ తెలిసిందే అయినా ఇందులో ఉన్న పోషక పదార్థాలు వాటి విలువలను గురించి తెలుసుకుందాం. బ్యాలెన్స్డ్ డైట్ అనగా అన్ని రకాల పోషక పదార్థాలు కలిగిన సంతులిత ఆహారం అన్నమాట. అందుకని దీన్ని మనం రెగ్యులర్ డైట్లో తప్పకుండా చేర్చుకోవాలి. దీనిలో ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్ ఉంటాయి, అంటే ఇవి కణాల పెరుగుదలకు ఉపయోగపడుతుందన్నమాట. ఫైబర్ అంటే పీచు పదార్థం. ఇది మన జీర్ణ వ్యవస్థను సక్రమంగా పనిచేయటానికి ఉపయోగపడుతుంది. దీనిలో ఐరన్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, అంటే రక్త కణాలను వృద్ధి చేస్తుందన్నమాట. తర్వాత క్యాన్సర్ కణాలను నియంత్రిస్తుంది, కీళ్లవాతాన్ని కూడా తగ్గిస్తుంది. దీంతో అనేక రకాల పదార్థాలను తయారు చేసుకోవచ్చు. తర్వాత కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, హార్ట్ డిసీజ్ని దరిచేరనివ్వదన్నమాట. ఇప్పుడు మనం సజ్జ లడ్డు చేసుకుంటున్నాం. సజ్జలు, తర్వాత బెల్లం యాడ్ చేయడం వల్ల ఈ యొక్క సజ్జల్లో ఉన్న ఐరన్ కన్నా బెల్లం కూడా ఐరన్ కాబట్టి ఇంకొస్త బలము చేకూరుతుందన్నమాట. తర్వాత యాలకులు ఒక రెండు వేసుకుందాం. ఎందుకంటే ఈ యొక్క తీపి వాడినప్పుడు యాలకులు జీర్ణశక్తిని పెంచుతాయన్నమాట. దానికి విరుగుడు తప్పకుండా యాలకుల్ని యాడ్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఈ యొక్క ఎండలో కడిగి ఆరేసిన సజ్జల్ని దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవడం వల్ల లడ్లు నిలవ ఉంటాయి, కమ్మగా రుచిగా కూడా ఉంటాయి. ఇదిగోండి, ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. చూస్తున్నారుగా, ఇదిగోండి ఈ విధంగా. మరీ పేలాలు వచ్చేసేటట్టు కాకుండా మామూలుగా దోరగా వేయించుకోవాలి, కమ్మగా ఉంటాయన్నమాట. తర్వాత మిక్సీ జార్లో వేసుకొని సజ్జపిండి చేసుకోవాలండి. ఇది షుగర్ పేషెంట్కి మంచి ఆహారం అండి. దీన్ని తినడం వల్ల తొందరగా ఆకలి అయ్యేది అన్నమాట. దానివల్ల షుగర్ హెచ్చు తగ్గులు అవ్వకుండా ఉంటుంది. ఇది షుగర్ ఉన్న వాళ్ళైతే పాల పౌడరు, జావా, మొలకలు, కిచిడి, దోశ వివిధ రూపాల్లో తినొచ్చు. ఇదిగో చూసారా, ఇది మరీ బరకగా కాకుండా పౌడర్ లాగా చేసుకోవాలి. అప్పుడు లడ్డూలు కమ్మగా ఉంటాయి. తర్వాత బెల్లం పాకం పట్టుకోవాలండి. పాకం అంటే తీగ పాకం కాకుండా మామూలుగా ఒక జ్యూసీ లాగా ఉండాలన్నమాట బెల్లం. దానివల్ల లడ్డు నిలవ ఉంటుంది. ఈ విధంగా తర్వాత నెయ్యి కూడా కరిగించుకోవాలి. అంతేనండి. ఈ యొక్క మనం ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్లో కొంచెం నెయ్యి, ఒక కప్పు నెయ్యి, తర్వాత బెల్లం, తర్వాత యాలకులు వేసి వీటిని శుభ్రంగా లడ్డూల్లాగా చుట్టేసుకోవడమేనండి. అంతే, లడ్డూలు అయిపోయినట్టే. ఇది చాలా బలవర్ధకమైన ఆహారం అండి. పిల్లలకైతే మరీ బలం. చిన్నప్పటి నుంచి పిల్లలకి ఈ ఆహారాన్ని ఈ విధంగా అందించినట్లయితే వాళ్ళ ఎదుగుదల చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేయడం వల్ల పెద్దలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి, అయిపోయింది సజ్జ లడ్డూలు రెడీ. మీరు ట్రై చేయండి, మీ రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోండి.